నువ్వు దొంగతనాలు మొదలెట్టావా? దొంగతనం కాదయ్యా, మీరు వచ్చారని తెలిసి ఫ్యాక్టరీ విషయాలు చెప్పడానికి వచ్చాం. ఫ్యాక్టరీయా? ఫ్యాక్టరీకి ఏమింది? ఇప్పుడు అసలు ఆ ఫ్యాక్టరీ మన చేతిలో లేదు. బసవనను చంపి భిక్షపతి ఆ ఫ్యాక్టరీని ఆక్రమించుకున్నాడు. బసవనను చంపేశాను బాబు. మేము బాగుండాలని మీరు ఇచ్చిన భూమిలో ఫ్యాక్టరీ కట్టుకున్నాం, కానీ ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలోనే మేము కూలీలుగా పనిచేస్తున్నామన్నా, ఇది చాలా అన్యాయం అన్నయ్యా. అలా అని కోర్టుకు వెళ్ళినంతకైనా తమ్ముడు కూడా చంపేశారయ్యా. ఇన్నాళ్ళు ఎవరితో చెప్పుకోలేక కడుపులో దాచుకున్నాను. ఈ రోజు మీరు వచ్చారని తెలిసింది. మీరు చెబితే మా కష్టాలు తీరతాయని చెప్పడానికి వచ్చామయ్యా. మీరేం భయపడకండి, లీగల్ గా ఫ్యాక్టరీ మీద వచ్చే లాభాలని అనుభవించే హక్కు మీకే ఉంది. ఆ రోజు పత్రాల్లో కూడా అదే రాశాను. ఈ విషయం మీద నేను కోర్టుకు వెళ్తాను. ఫ్యాక్టరీ మీద ఎలా కాకుండా పోతుందో చూద్దాం. బావ గారు, వాళ్ళకి ఎదురెళ్ళిన వాళ్ళందరినీ చంపేస్తున్నారటగా, ఆ గొడవలన్నీ మనకెందుకండి? నాకెందుకు లేనుకుంటే, ఆ 80 ఎకరాల భూమికి ఇచ్చేవాడు కదమ్మా. 20 సంవత్సరాల పాటు విదేశాల్లో డబ్బు సంపాదించి ఇక్కడ హాస్పిటల్ కట్టకు వచ్చేవాడు కాదు. ఈ మట్టి మీద నాకున్న ప్రేమ అలాంటిది. నువ్వే కంగారు పడకమ్మా, మనకేం కాదు.